ఏఐసీసీ మాజీ చీఫ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీతో మాట్లాడారు అపాయింట్మెంట్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగటివ్ ప్రచారాన్ని రాహుల్కు వివరించారు కోమటిరెడ్డి రాష్ట్రంలోని తాజా పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు రాహుల్ గాంధీ ఈ చర్చలో భాగంగా సోనియా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్లు రాష్ట్ర సీనియర్ నేతలకు దొరకడం లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు కోమటిరెడ్డి పార్టీగా కాంగ్రెస్ పార్టీగా రైతుల పక్షాన పోరాటానికి ముందున్నాం మీతో కలిసి రావడానికి వస్తుంది మేము దీక్ష చేయండి హైదరాబాద్ లో సెంట్రల్ హాల్లో కూర్చుండి కాదు పార్లమెంట్ లో మీరు ఎప్పుడు మాట్లాడలే మీరు వచ్చి ఇక్కడ దీక్ష చేసినా మేము మీ అమ్మ ఉంటాం రాజీనామాలకైనా సిద్ధమే కానీ కేంద్రంపై రైతుల కోసం రాజకీయాలు పక్క పెడదాం మీరు బీజేపీకి బి టీమ్గా ఉండకండి మీరు మీ మీద మాట్లాడుతున్న తప్ప నిజమైన ప్రేమ ఉంటే 20,000 కోట్లు పెట్టి ధాన్యం రోజు రోజు ధాన్యం కొనొచ్చు మద్దతు ధరకు పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో 1960 కాకుండా 500 రూపాయలు క్వింటాలకు బోనస్ ఇస్తుండ్రు బోనస్ ఇచ్చి 2,000కు వడ్డు కొంటుంటే నీ పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడవు మళ్ళీ ఏమన్నా దేశంలో గుజరాత్ తర్వాత ధనిక రాష్ట్రం మాదే అంటావు ఎందుకు ఇవ్వాలి రైతుల మీద ఏఐసీసీ మాజీ చీఫ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీతో మాట్లాడారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు చారి కొన్ని రాహుల్ గాంధీ దృష్టికి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి నేత దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి చారి పార్లమెంట్ నుంచి బయటకు వెళ్తున్న సందర్భంగా రాహుల్ గాంధీని రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిశారు. గడిచిన వారం రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు సీనియర్ నాయకులు ఢిల్లీకి వెళ్లారు. సోనియా గాంధీని రాహుల్ గాంధీని లేదంటే పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని కలవాలని ఢిల్లీకి వెళ్లారు. అయితే ఆ తర్వాత అపాయింట్మెంట్ దొరకకపోవడము వాళ్ళు తిరిగి హైదరాబాద్ కు వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకి అధిష్టానం దగ్గర అపాయింట్మెంట్ లేదు అని కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అనేది పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి సీనియర్లని పిలిచి సమస్యలుంటే మాట్లాడాలి అని ఇద్దరు ఎంపీలు కూడా రాహుల్ గాంధీకి సూచించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్నింటినీ కూడా రాహుల్ గాంధీకి సూచించారు. అయితే ఈ ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు చెప్పినటువంటి విషయాలని విన్న రాహుల్ గాంధీ వీటన్నిటిని పెద్దగా ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అంశాలు సీనియర్లు ఇటీవల ఢిల్లీకి వెళ్లి వెనక్కి వచ్చినటువంటి సందర్భాలన్నింటినీ సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందనే ఒక అంశాన్ని రాహుల్ గాంధీకి దృష్టికి తీసుకెళ్లాలని 2 రోజులుగా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ లో రాహుల్ గాంధీకి ఎదురుపడ్డటువంటి ఇద్దరు నేతలు కూడా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిశీలన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.